December, Jilla Stai Krida Mahosavani, Epatiskuno, Ekarakramaniki, which is now Alagi, Balik Divyanga Bala Balikalu, Thoti staff, Mario, Media Mitrula, Manamo Antar Jatia, Divyangla Dinotsum, Mudu December, Rosana, Pratisamatram, Nirvains Kuntanam, Asandar Banga, Renevela Pandamid Varaku. Divyangulaku, Krida Potil Nirvainchi, Manajilla Stilo, First, Second, Enko Varni, Rasta Saiki Pampincharan Jarutuni, Manajilla Nunchi, Gatamlo Reprint Jeshi, National, even Olympic Stai Kuda Velinavarum Naru, Mari Karona Nepa Jemlo, Manam Atala Potilo, Nirvainch College, Munspa Karona Hangshal Leni Sandra Gomlo, Twaina Samatranguda, Manaki, Rasta Prabutanunchi, Uttaru Lekunani, Gaurava Jilla Collector Gari, Choro Meraku, Alage, Jilla Divyangula Sangam, Korika Meraku, E Jillalo Nirvahinchukunnamani, Mana Jillalo, Atala Potilu, Nirvahinchukunnam, Alage, E Samvatsaram, Mana Jilla Collector Garu, Idi Pedda Sthayilo Nirvahinchadaniki, Saru, Mana Government Nunchi Uttaru Rakamunde, Prajavanilo, Meerandaru Ragane, Chala Brahmandanga Nirvahinchalani Kori Unnaru. Mari Marki Pateka Mana Jilla Divyang Sangam Tarma Genevaldetu, Sir Mutam Nalgu Vaikalyalu, Anga Vaikal Sharira Kanga Vaikalyamu, Tarvata Anga Anda Vaikalyamu, Bajrulaku, Tarvata mentally retarded Varki, different categories low mana vehicles, Tarvata Karams, Chess Ivani, and Intamunda Manamo Akaraka Disco Chalankani Sari Kachatanga, me richer instruction prakaramu. అన్ని కూడా ముందస్తుగా మన ఫస్ట్ సెకండ్ వచ్చిన వారికి మెడల్స్ కూడా అంటే తమరు ఇచ్చిన బడ్జెట్ వల్ల మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది సార్ అందరికీ ఏలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే తమరు అనుమతి తోటి మనం ఒక సెపరేట్ వెహికల్ మాట్లాడి పంపేయడానికి ఏర్పాట్లు చేసుకుంటాం ఉమ్మడి రాష్ట్రంలో మన వికలాంగులకు సంబంధించి చాలా వరకు బడ్జెట్ అనేది తక్కువగా ఉండేది మనకు సంబంధించిన పరికరాలు కానివ్వండి ఉపాధి ఉద్యోగాలలో చాలా ఇబ్బందులు ఏర్పడడం జరిగింది కానీ ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగులకు సంబంధించి మనకు అవసరమైన పరికరాలు గౌరవ పెద్దలు సంక్షేమ శాఖ మాతిలు కుప్పలీశ్వరన్న గారి ఆధ్వర్యంలో మొదటి నుండి మామూలు స్థాయిలో అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పటి నుండి కూడా గౌరవ పెద్దలు వికలాంగుల పట్ల పేద ప్రజల పట్ల ఎవరైతే అవసరం ఉండి అన్నానంటే నేనున్నానని చెప్పని తన సొంతంగా ప్రభుత్వం నుండి కాకుండా సొంతంగా పేదవాళ్ళకు కానివ్వండి మన దివ్యాంగులకు కానివ్వండి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడం జరిగింది అదేవిధంగా తీర్చుతున్నారు ఇప్పుడు కూడా మనకు సంబంధించి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్ననే చెప్పడం జరిగింది గౌరవ దేవ వసంత గారు అనౌన్స్ చేసిండు మంత్రి గారు చేసిన ఒక పనిని ఇదివరకు సార్ మా వికలాంగులకు సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా సామాజిక పరంగా పొలం కాడ కానివ్వండి గిట్ల కాడ కానివ్వండి కుటుంబ సభ్యుల నుండి ఇతర వాళ్ళ నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది సార్ కుటుంబ సభ్యులు ఈ వికలాంగులకు సంబంధించిన ఆస్తులను తీసుకొని వారి ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇతరులతో కూడా ఎన్నో రకాల సమస్యలు ఎదురైనాయి మన వికలాంగుల చట్టం ఏదైతే ఉందో 2016 అది వచ్చిన తర్వాత ఆ యొక్క చట్టాన్ని మన రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయడానికి దివ్య దేవరాజన్ గారు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కు ఈ విషయాన్ని తెలియపరచాలన్న ఉద్దేశంతో సెక్షన్ 92 యాక్ట్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని జిల్లా ఎస్పీ గారు ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పటికి కూడా ఎవరైతే దివ్యాంగులలో మానసిక వైకల్యం మాట వినికి లోపం గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం వాళ్ళు ఈ యొక్క ఇబ్బందులకు గురవుతుంది సార్
ఇలాంటి జరిగినప్పుడు వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క సర్కులర్ అనేది చాలా కృషి చాలా దివ్యాంగుల పట్ల మేము అది ఒక 5 తారీఖు 10 తారీఖు వస్తే సార్ చాలా మంచి సార్ థ్యాంక్ యూ సార్ నాకు వేదిక ఇటువంటి అవకాశం ఇచ్చిన మిగతా వర్గాల వారికి ఎట్లయితే మనం క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నామో ఈ దివ్యాంగ సోదరులకు కూడా క్రీడా పోటీలు నిర్వహించాలన్న గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా మార్నింగే స్టార్ట్ అవ్వాల్సింది, బట్ కొంతమంది ఇంకా రావడానికి, ఎందుకంటే దూరం నుంచి రావాలి, కొద్దిగా టైం తీసుకుంటారు, ఎక్కువ టైం తీసుకుంటారు రావడానికి, కాబట్టి కొంత లేట్ అయినప్పటికీ కూడా ఈవినింగ్ వరకు అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తాం. మీరు మంచి ఉత్సాహంతో పార్టిసిపేట్ చేయాలి. ఒకటేంటి అని అంటే మనము అంటే ఉత్సాహం ఎక్కువైనా కానీ కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు, ఆటల పోటీలలో కొన్నిసార్లు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చాలా డీటెయిల్స్ డిపార్ట్మెంట్ పరంగా ఏవైతే చేస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేవి, అందులోనూ ప్రత్యేకంగా మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ మంత్రి గారు వారి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ స్పెషల్ ఫండ్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో మీ మోటరైజ్డ్ వీల్ చైర్స్ కావచ్చు లేదా మీ స్కూటీస్ కావచ్చు, రకరకాల ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కూడా వారు ఇస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఒక 4 రోజుల క్రితమే మనం ఇదే మైదానంలో కొన్ని ఎసెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మీరు చెప్పిన కొన్ని అంశాలు ఏవైతే పెన్షన్స్ కానీ అవన్నీ ఉన్నాయో తప్పకుండా త్వరగా వచ్చేటట్టుగా నా వంతు ప్రయత్నం కూడా చేస్తాను. అలానే చాలా వరకు మీరు ప్రజావాణిలో చెప్పిన అంశాలు కానీ ఎక్కడైనా నాకు డైరెక్ట్గా పేపర్లో వచ్చినవి కానీ ఎప్పటికప్పుడు మీ జిల్లా అధికారితో మాట్లాడడం వారి ద్వారా ఇవన్నీ కూడా మనం క్లియర్ చేస్తూ ఉన్నాం. 2019 వరకు కంటిన్యూస్గా ఈ ఈవెంట్స్ జరిగేవి, ఆ తర్వాత కరోనా నేపథ్యంలో మన దగ్గర ఈవెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా జరగనప్పటికీ లాస్ట్ ఇయర్ మనం జిల్లా యంత్రాంగం తరఫున కొన్ని ఈవెంట్స్ పెట్టాము. ఎందుకనంటే మనం ఎవరికంటే తక్కువ కాదు, మనం అందరితో పాటు సమానమని అనుకోవడానికి, నిరూపించుకోవడానికి ఇట్లాంటి వేదికలు పనికి వస్తాయి. సో మీరు అందరూ కూడా చక్కగా ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఒక టీమ్ స్పిరిట్ని ప్రదర్శించాలని కోరుతూ మీకు అందరూ ఈ బ్లడ్ డొనేషన్ అది చాలా మంచి ప్రయత్నం అండ్ మంచి కార్యక్రమం. ఆల్మోస్ట్ 18 మంది బ్లడ్ డొనేషన్ చేశారు అని చెప్పారు. వారికి తప్పకుండా ఈ డిసెంబర్ 3 నాడు జరిగే ప్రోగ్రాంలో డెఫినెట్గా వాళ్లను శాల్వాతో సత్కరించుకోవడం లేదా చిన్న మెమెంటోస్ లాగా డెఫినెట్గా వాళ్ళని సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదే స్ఫూర్తిని ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేసి, అంటే దేర్ ఇస్ నో ఫోర్స్ ఇన్ ఇట్, ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే మంచి అదొక మెసేజ్ని అందరికీ కూడా పంపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా ఆ యొక్క రోజు సన్మానించుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి చేస్తున్నారు వారికి మన యొక్క ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసే పత్రికా రంగానికి, పాత్రికేయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జయత్యాల రూరల్ మండల పరిషత్లో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తాను. ప్రజావాణి కార్యక్రమం డ్యూటీ వేసినట్లయితే నేను వీళ్ళకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండి.